యునైటెడ్ ఫ్రెండ్స్ అనే సంస్థ స్థాపించారు మీ ఐదు ఫ్రెండ్స్ నేనే అచ్యుత్ గారు నేను అచ్యుత్ అచ్యుత్ యునైటెడ్ ఫ్రెండ్స్ నేను అచ్యుత్ ఫ్రెండ్స్ ఫిల్మ్స్ అని పెట్టాం స్నేహితుల సినిమాలు అని పెడితే పరచూరి సోదరుని రైటర్ గా తీసుకుంటే వాళ్ళు యునైటెడ్ ఫ్రెండ్స్ అని పెడితే బాగుంటది అన్నారు మీ ఇద్దరు వెళ్ళిన తర్వాత నాయసరారు ఒక స్టేజ్ మీద ఎక్కడో నేను టీవీ లాక్ చేస్తాను చచ్చిపోయే ముందు చేయాలనుకుంటున్నాను కానీ నెక్స్ట్ పొద్దున్న నేను అచ్యుత్ తీసుకుని వెళ్ళి సార్ మీరు చేస్తే మాకే చేయాలి సార్ అయ్యా నేను అనుకోలేదే మీరు అంత స్పీడ్గా వస్తారని లేదు సార్ మా మనసు ఇలా ఉంది సార్ అని అయితే పని చేయండి మాటిస్తున్నాను టెలివిజన్ ఇండస్ట్రీలో చేయాలనుకుంటున్నాను యాక్టింగ్ చేస్తే మీకే చేస్తానని ప్రామిస్ చేశాడు ఆయన ఆ తర్వాత ప్రదీప్ అని అశోక్ కుమార్ అని ఇట్లా ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కలిశారు ఆ తర్వాత సర్వనాశనం అయింది అది వేరే విషయం అంటే ఇప్పుడు అచ్యుత్ గారు మరణించిన తర్వాత అంటే వ్యక్తిగతంగా మీకు ఎలాగో అది ఇబ్బంది అవును ప్రొఫెషనల్గా కూడా ఏమైనా మీకు అది ఇబ్బంది అయిందా ప్రొఫెషనల్గా ఇబ్బంది ఉండదండి ఎందుకంటే అతని ప్రొఫెషన్ ప్రొఫెషనల్గా ఇద్దరు అతను హీరో నేను హీరోని అంతే అలా ఉన్నాము ఈ మట్టి మనిషి అనేది దానికి కొంచెం లెక్కలు ఉండి ఉండేవి చచ్చిపోయిన తర్వాత ఇక మేము ఎలాగ లెక్కలేని మనుషులం కాబట్టి లెక్క లేకుండా పోయింది అది ఆ విషయం ఆయనకు తెలుసు గట్టి ఆయన కాబట్టి అక్కిన నాయసరావు తెలిసి నాకు ఒకరోజు ఫోన్ చేశారు ఆయన ల్యాండ్లైన్కి నేను నాయసరావుని మాట్లాడుతున్నానంటే ఏ నాయసరావు అని అడిగింది నా వైఫ్ అక్కిన నాయసరావు సార్ ఒక్క నిమిషం సార్ సార్ మీరు ఫోన్ పెట్టండి సార్ నేను వస్తానని ఇంటికి వెళ్ళా కిరణ్ గారు మీ దగ్గర విద్వత్ ఉందని నాకు తెలుసు మీరు నష్టపోయారని నాకు తెలుసు మీరు చాలా వరకు వాళ్ళని నమ్మి పాడైపోయారని తెలుసు మీ స్నేహితుడు అచ్చు చచ్చిపోయాడు వాడు మీరు అతను మీరు కలిసే వచ్చారు ఆ ఇంటికి మీరు ఇంకా బతికే ఉన్నారు కాబట్టి నా నిర్మాతగా మీరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు నేను నా జీవితంలో ఒకే ఒక్క టీవీ సీరియల్ యాక్ట్ చేయాలనుకున్నాను చేశాను అసంతృప్తిగా ఉంది ఇంకొక సీరియల్ యాక్ట్ చేస్తా మీ దగ్గర డబ్బు ఉంటే నాకు కథ వినిపించండి నేను ఇంకేం అడ్డు పెట్టనని చెప్పారు ఆయన మహానుభావుడు అక్కినే నాగేశ్వరరావు గారిని చాలా పెద్ద మనుషులు చాలా చాలా మాటలు అంటారు కానీ అనేవారు కానీ నాకు దేవుడు నేను ఆయన్ని అందుకనే ఆ రోజున ఆయన చెప్పిన తర్వాత నేను వెళ్ళి రుద్రరాజు రమేష్ అని నా స్నేహితుడు ఉంటే రమేష్ నాకు డబ్బు కావాలంటే అమ్మని అడుగు చెప్తారు వాడు ఒక రాముళ్ళు లాంటి కుర్రాడు వాళ్ళ అమ్మకి చెప్పండి ఏ పని ఈ రోజుకి ఇచ్చేది యాభై సంవత్సరాల పైన వయసు వచ్చి అనసూయమ్మ గారని అమ్మ ఎంత కావాలరా డబ్బు అని అమ్మ 24 లక్షలు ఉంటే 3 మంత్స్ నాకు ఫీడ్ ఉంటుందని 3 మంత్స్ తర్వాత కానీ నాకు పేమెంట్ రాదు వెనక్కి అంటే అలాగేనైనా నా దగ్గర లేదు కానీ ఏర్పాటు చేస్తాలే అని 25 లక్షల రూపాయలు 1 వీక్లో ఆవిడ నా బ్యాంకులో వేసింది అక్కినే నాగేశ్వరరావు ఇంటికి పిలిచి స్టోరీ ఓకే అయిపోయిన తర్వాత 3 షేడ్స్ ఉంటాయి ఒక షేడ్ ఏమో కొంచెం యంగ్గా ఉండే డైనమిక్గా ఉండే వేషం దానికి బట్టలు అవి కొనద్దు నేను ఫారెన్ వెళ్ళేటప్పుడు వేసుకునే జీన్ ప్యాంట్లు కానీ కోట్లు కానీ స్టిక్స్ కానీ కూలింగ్ గ్లాస్ కానీ అన్నీ నేనే నేనే ఇస్తాను అని ఆయన ఇంటికి పిలిచి వాళ్ళ మేకప్ మ్యాన్ కాస్ట్యూమ్లు పిలిచి అవన్నీ అక్కడ పెట్టించి నీ క్యారెక్టర్కి ఏం కావాలో నోట్ చేసుకుని తీసుకెళ్ళాను అలాగే లైఫ్ స్టైల్కి షాపింగ్ వచ్చారు ఆయన నాతో పుల్ఓవర్స్ అవి కోట్లు అవి పెట్టుకుంటే ఇది షూటింగ్ అయిపోయిన తర్వాత వేస్ట్ అవుతాయి కాబట్టి నీది నాది ఒకటే సైజ్ వస్తుంది రా ఆ సైజు ఇద్దరికి మీడియంలో మధ్యలో ఉండే ఒక సైజ్ తీసుకుందాం వేషం అయిపోయిన తర్వాత నీకు ఉపయోగపడుతుంది అని నాతో వచ్చి లైఫ్ స్టైల్కి షాపింగ్ వచ్చింది షాపింగ్లో ఆయన చేసి ఆయన అంత వాత్సల్యంగా నన్ను చూసిన తర్వాత నేను పాత అప్పులన్నీ పోయి 20 లక్షల లాభంలో నేను సీరియల్ తీసుకున్నాను ఆ సీరియల్ కూడా ఆ ఛానళ్ళు 8 లక్షల 72 వేలు ఎగ్గొడితే అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటికి ఆయన బర్త్డేకి ఆ చైర్మన్ గారు అప్పటి చైర్మన్ గారు వచ్చి తలుపు కొడితే సారీ నాకు ఈ బర్త్డే గిఫ్ట్స్ బొకేలు వద్దు కుర్రోడాడు జెమినీ ఛానల్ ఛానల్ పేరు అవసరమా కష్టం అవసరం నా కష్టం అవసరమా మీ ఛానల్ పేరు అవసరమా అయితే అప్పుడు ఇప్పుడు ఆయన లేరులేండి ఇక్కడ అందులో లేరు అయితే ఆ పిల్లోడికి డబ్బులు ఇస్తానని ప్రామిస్ చేసి మీరు లోపలికి వచ్చి బొకే ఇవ్వండి నాకని చెప్పారు ఆయన బర్త్డేకి ఇస్తాను సార్ అని అయినా సరే వాళ్ళ డిపార్ట్మెంట్ పాప ఆయన కష్టాలంటే ఆయన డిపార్ట్మెంట్లో శివ అనుకుంటా ఎవడో ఒక అతను 8 నెలల పాటు 8 లక్షల రూపాయలు అప్పటికి 20 లక్షలు ఎంత ఇవ్వాలి నాకు దాన్ని సెటిల్ చేసి పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చారు 6 నెలల కంటే పోస్ట్ డేటెడ్ చెక్ ఎక్కువ ఇవ్వకూడదు ఇచ్చి ఫైనల్ సెటిల్మెంట్ అని రాసి బయటకు పోయని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టీవీ తెలుగు
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.